గురువారం ఉదయం తెల్లవారుజామున సూర్యుడు ఇంకా ఉదయించనే లేదు. ఊరువాడ ఇంకా నిద్ర లేవలేదు. ఊరి చివర్న ఉన్న చెత్త కుప్పలోంచి ఓ పసికూన ఏడుపులు వినిపిస్తున్నాయి. నిద్ర మత్తులో లేచిన ఆ కాలనీ వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. పరుగు పరుగున బిడ్డ ఏడుపులు వినపడుతున్న చెత్త కుప్ప వైపు వెళ్లారు. పాపం ఆ పసిగొడ్డు తానింకా తల్లి పొత్తిళ్లలోనే ఉన్నాననుకొని చనుబాల కోసం వెతుకుతోంది. తల్లి స్పర్శ కోసం ఆరాటపడుతోంది. చివరకు చలిచీమలు రక్కుతుంటే ఎరుపెక్కిన చెక్కిళ్లతో ఆ పసిది గుక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది. హృదయ విదారకమైన ఆ దృశ్యం చూసిన స్థానికుల గుండె పగిలిపోయింది. అయ్యో బిడ్డ, నీకెంత కష్టమొచ్చిందే అంటూ అక్కునర్ చేర్చుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసిగుడ్డు చెత్త కుప్పలో ఉందేంటని ఆవేదన చెందారు. పోలీసులకు సమాచారం అందించారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. ఇదిగో ఈ చిన్నారే ఆ దురదృష్టవంతురాలు. తల్లి ఒడిలో సేద తీరాల్సిన ఈ పసిగుడ్డు చెత్త కుప్ప పాలైంది. ఆడపిల్లగా పుట్టడమే ఆ పసిబిడ్డ చేసుకున్న పాపమైంది. కడుపులో పెట్టుకుని పెంచాల్సిన తల్లి ఆడపిల్ల పుట్టిందనే కారణంతో చెత్తలో పడేసింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్ ఏరియాలో జరిగింది ఈ ఘటన. రామకృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం తెల్లవారుజామున 6 గంటలకు పసిపాప ఏడుపులను స్థానికులు గుర్తించారు. పక్కనే ఉన్న చెత్తకుప్ప వైపు వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన ఆడ శిశువుని చెత్తకుప్పలో పడేసిన వైనం వెలుగులోకి వచ్చింది. లోకల్ టీఆర్ఎస్ నాయకుడి సహాయంతో స్థానికులు పసిపాపని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స చేసిన డాక్టర్ దిలీప్ రావు పాప ఆరోగ్యం మెరుగ్గానే ఉందని భావించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పాపని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. విచారణ చేపట్టిన పోలీసులు కొద్ది గంటల వ్యవధిలోనే పాప తల్లిని గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఓ మహిళ చేతిలో సంచితో పాటు వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి రావడం గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఝాన్సీ రోడ్లో ఉంటున్న రేఖ అనే మహిళనే పాప తల్లిగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రేఖని విచారించగా తానే పసిపాపని చెత్త కుప్పలో పడేసినట్టు ఒప్పుకుంది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లల తల్లైన రేఖ మూడో కాన్పులో సైతం ఆడపిల్లే పుట్టడంతో తానీ పని చేసినట్టు తెలిపింది. పోలీసులు రేఖపై కేసు నమోదు చేశారు. కాగా రేఖ భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడం మరింత చేదు నిజం. ఎవరన్నా ఉన్నారా మీతో?